మోసతో చెప్పిన మాటలు మీరినందుకే అప్పుడు రాళ్ళతో కొట్టి చంపించేస్తే ఈరోజు శిలువ త్యాగంతో రక్షణ వస్తే నిబంధన వస్తే కొత్త నిబంధన వస్తే వాక్యం వస్తే అందులో బ్రతకమన్నట్టుగా మీరు బ్రతకనప్పుడు మీరు ఇంకెంత పెద్ద శిక్షలోనికి వెళ్ళిపోతారో జాగ్రత్తగా ఆలోచించుకోండి అంటున్నాడు చిన్న మాటలు కాదండి అర్థం చేసుకోవాలి బాగా ఇప్పుడు క్రీస్తు మాటను మీరుతున్న వాళ్ళు ఏమంటున్నాడు అంటే మీరు పాదములతో ఆయనను తొక్కుతున్నారు పాపం చేస్తున్న వాళ్ళంతా కూడా క్రీస్తుని పాదాలతో తొక్కుతున్న వాళ్ళే దేవుడు మాటకు లోపడిన వాళ్ళందరూ కూడా క్రీస్తుని పాదాలతో తొక్కుతున్న వాళ్ళే ఇంకొక మాట రాశాడు ఇదే అభిపతికులో ఎవరైతే తప్పిపోతున్నారో ఎవరైతే వాక్యంలో ఉండటం లేదో ఎవరైతే దేవుడు పనిలో ఉండటం లేదో మీరు బాహాటంగా ఆయనను మరలా ఏం చేస్తున్నారు అన్నాడు సిలువేస్తున్నారు మీరు మరలా సిలువేస్తున్నారు మీరు మరలా సిలువేస్తున్నారు మరడా మరలా కొరడ దెబ్బలు కొడుతున్నారు మరలా మూల పెడుతున్నారు మరలా పక్కలో బల్లెపోటు పొడుస్తున్నారు మరలా సిలువేసి నడిపిస్తున్నారు మీరు చేస్తున్న ప్రతి పాపం మరలా ఆయన సిలువ యాగానికి తీసుకువెళ్తుంది అంటే ఆ రోజు ఎంతైతే పెయిన్ ఎంతైతే బాధ అనుభవించాడో మీరు తప్పు చేస్తున్న ప్రతిసారి ఆయన అదే బాధ అనుభవిస్తున్నారు